ఎపిసోడ్ 150 తెలిసిన చాందిని రహస్యం. స్వప్నలేఖను తిట్టుకుంటూ వెనక్కి తిరిగిన సన్యాసికి ఎదురుగా స్వప్నలేఖ తండ్రి కనిపించాడు. చేతులు జోడించి మోకాళ్ల మీద కూర్చొని సన్యాసి వైపు చూస్తూ, ఆ పిచ్చిదాన్ని క్షమించండి స్వామి, తెలిసి తెలియక అలాంటి మాటలు మాట్లాడింది, మీ మనసు నొప్పించింది, తన తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను, దయచేసి నా బిడ్డను క్షమించండి అని దీనంగా వేడుకున్నాడా పూజారి. పూజారి మాటలకు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడా సన్యాసి. స్వామి, ఏం మాట్లాడరండి స్వామి, ఈ అభాగ్యుణ్ణి కరుణించండి, దయచేసి ఈరోజు మా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించండి, ఆ విధంగా అయినా నా కూతురి పాపం కొంతలో కొంతైనా తొలగిపోతుంది, దయచేసి కాదనకండి స్వామి అని చేతులు జోడించి వేడుకున్నాడు పూజారి. తన ఎదురుగా దీనంగా నిలుచున్న పూజారిని చూడగానే ఆ సన్యాసికి కోపం ఎగిరిపోయింది. నువ్వు నాకు పిలిచి భోజనం పెడతానంటే నేనెందుకు కాదంటాను, ఊరూరు తిరిగి అలసిపోయాను, చాలా ఆకలిగా ఉంది, తొందరగా అన్నం పెట్టు అని మొహంలో ఎలాంటి భావాలు లేకుండా చెప్పాడు సన్యాసి. అదే చాలన్నట్టు అక్కడి నుండి లేచి ఇంట్లోకి నడిచాడు పూజారి. తనతో పాటు సన్యాసిని కూడా లోపలికి తీసుకెళ్లాడు. ఇదంతా చూస్తున్న టైం ట్రావెలర్ అండ్ కైలాష్ వాళ్ళిద్దరినీ ఫాలో అయ్యారు. మరోవైపు ప్రజెంట్లోకొస్తే అపర్ణ దాడిలో ఊపిరి ఆడక కళ్ళు తిరిగి పడిపోయిన మహీకి స్పృహొచ్చింది. కళ్ళు తెరుస్తూనే ఎదురుగా ఉన్న నందిని చూసి, అన్నయ్య చూసావా, నేను చెప్పిందే నిజమైంది, అపర్ణ ఎవరు కంట్రోల్లోనూ ఉంది, అందుకే మళ్లీ నా మీద దాడి చేసింది, ఎవరో మనల్ని నాశనం చేయాలని కుట్ర పన్నుతున్నారు, ప్లీజ్ అన్నయ్య తన్నింటికి తీసుకురా అని కంగారుగా చెప్పింది. ఆమె చెప్పిందంతా శ్రద్ధగా విని, ముందైతే నువ్వు రెస్ట్ తీసుకో మహి, ఈ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం అని అక్కడితో ఆ టాపిక్ కట్ చేశాడు నంది. కాని అతని మనసులో మాత్రం అంతంలేని ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. చాందిని తనతో చెప్పిన మాటల్ని కూడా గుర్తు చేసుకున్నాడు. అసలు ఇక్కడేం జరుగుతుందో కనుక్కోవాలి, రేపొద్దున్నే ఈ విషయం చాందినితో నేను మాట్లాడతాను అని మనసులో నిశ్చయించుకుని తన గదిలోకి వెళ్లిపోయాడు నంది. అటువైపు అపర్ణ తాను అనుకున్న పని చెయ్యలేకపోయాననే బాధతో పాత బంగ్లాలోకి తిరిగొచ్చింది. ఆమె వచ్చేసరికి అమర్నాథ్ ఏవో పూజలు చేస్తూ ఉన్నాడు. అపర్ణను చూసి చూడగానే అతనికి కోపం ముంచుకొచ్చింది. మూర్ఖురాలా, చెప్పిన పని చేయలేకపోయావు, నువ్వు విఫలమవడం ఇది రెండవసారి, నీ మీద నమ్మకం పెట్టుకుని నేను తప్పు చేశాను అని అపర్ణ మీద విరుచుకుపడ్డాడు అమర్నాథ్. అతని మాటలకు తలదించుకున్న అపర్ణ, ఆ చాందిని అడ్డు రాకపోయుంటే ఈ పాటికి దాని శవం మీ కళ్ల ముందుండేది అని కోపంగా చెప్పింది. చాందిని పేరు వినగానే అమర్నాథ్కు చిరాకు పుట్టింది. కనీసం ఆ పూలమాలనైనా జాగ్రత్తగా కాపాడుకోమన్నాను, అది కూడా చేతకని చెవట దద్దమ్మవు అని అపర్ణ వైపు కోపంగా చూస్తూ అన్నాడు అమర్నాథ్. అతని మాటలకు అపర్ణ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు, మౌనంగా తలదించుకుని నిలుచుంది. అంతలో అక్కడ నల్లటి పొగలు కమ్ముకున్నాయి. చూస్తూ ఉండగానే ఆ నల్లటి పొగలు ఒక రూపాన్ని పొందుకుని గాల్లో తేలియాడుతూ ఉన్నాయి. ఉన్నట్టుండి ఒక పెద్ద నవ్వు వినిపించింది. ఆ పొగల మధ్యలో నుండి భైరవి ఆత్మ కనిపించింది. తప్పు చేస్తున్నావు అమర్నాథ్, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు, నీకు ముందే చెప్పాను, ఈ మనుషుల్ని నమ్మకు, మా ప్రేతాత్మల వల్ల కానిది ఈ మనుషుల వల్ల ఏమవుతుంది, ఇప్పటికైనా మించిపోయింది లేదు, నాశ్చరుణ్ణి వేడుకో, లేకపోతే ఇలాగే ఎప్పటికీ ఓటమి పాలవుతూనే ఉంటావు అనే మాటలు గట్టిగా వినిపించి భైరవి ఆత్మ తనను అవమానించడం చూసి అమర్నాథ్కి పౌరుషం ముంచుకొచ్చింది. తన చేతిలో ఉన్న అస్థికల బూడిదను తీసి విసురుగా భైరవి ఆత్మ మీద విసిరికొట్టాడు. క్షణాల్లో ఆ నల్లటి పొగలు మాయమయ్యాయి. ఎప్పటిలాగే గట్టిగా నవ్వుకుంటూ భైరవి అక్కడి నుండి వెళ్లిపోయింది. మరోవైపు నంది తన గదిలో కూర్చొని జరుగుతున్న అనర్థాల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. సమయానికి కైలాష్ కూడా లేకపోవడంతో మరింత టెన్షన్ పడుతున్నాడు నంది. సూర్యుడి వెచ్చని కిరణాలు గదిలో పడి పడగానే చాందిని గదికి వెళ్లి తలుపు తట్టాడు. చాందిని తలుపు తీయగానే, నీతో కొంచెం మాట్లాడాలి, లోపలికి రావచ్చా అని ఆతృతగా అడిగాడు. అతని మొహం మీద టెన్షన్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అది చూసిన చాందిని పక్కకు జరిగి, ఆ లోపలికి రండి అంటూ తన గదిలోకి ఆహ్వానించింది. ఐఎమ్ రియల్లీ సారీ చాందిని, ఇన్ని రోజులు నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, నువ్వు మా కుటుంబాన్ని కాపాడటానికే వచ్చావని తెలియక నిన్ను అనుమానించాను, అయినా అవన్నీ మనసులో పెట్టుకోకుండా నా చెల్లెల్ని కాపాడావు, నీకెలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని బాధగా చెప్పాడు నంది. అతని మాటల్లోని నిజాయితీని గమనించి, అయ్యో అంత పెద్ద మాటలెందుకు నంది, మిమ్మల్ని కాపాడడం నా బాధ్యత, నేను నా డ్యూటీ చేస్తున్నాను అని నవ్వుతూ చెప్పింది చాందిని. అపార్థాలన్నీ తొలగిపోవడంతో ఆమెకు కూడా సంతోషంగా ఉంది. ఆమె మాటలకు ఆశ్చర్యంగా చూసిన నంది, నిన్న రాత్రి నువ్వు చెప్పిందంతా నిజమేనా, నాకెందుకు నువ్వు రక్షకుల కమ్యూనిటీ నుండి వచ్చావంటే నమ్మబుద్ధి కావడం లేదు, అంటే మా కోసం మమ్మల్ని కాపాడడం కోసం నువ్వొచ్చావా అని సూటిగా అడిగాడు. అతని మాటలకు చిన్నగా నవ్వి,
నిజంగానే మిమ్మల్ని కాపాడడానికి నేను ఇక్కడికి వచ్చాను నంది. నాలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు. మనమందరం ఏదో ఒక విధంగా కనెక్ట్ అయ్యాం. ఎవరో మనల్నందరినీ కలుపుతున్నారు. కైలాష్ విశ్వనాథ వర్మ గారి మనవుడు కాబట్టి తను మా లీడర్. ఎందుకంటే ఇలాంటి ప్రొటెక్టర్ కమ్యూనిటీని తయారు చేసింది విశ్వనాథ వర్మ గారే. నాకు తెలిసినంత వరకు మా కమ్యూనిటీ పోరాటాన్ని కేవలం కైలాష్ మాత్రమే గెలవగలడు. అందుకే నేను అతన్ని సపోర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు కూడా నిజం తెలిసింది కాబట్టి మీరు నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నన్ను సపోర్ట్ చేస్తారు కదా అని నవ్వుతూ అడిగింది చాందిని. ఆమె మాటలకు నంది రిలాక్స్ గా ఫీల్ అయ్యాడు. నువ్వేం చేయమన్నా చేస్తాను చాందిని. ఈ నిజం తెలిసాక కూడా నేను నీకు సపోర్ట్ చేయకపోతే నా అంత దుర్మార్గుడు మరొకడుండడు అని నవ్వుతూ చెప్పాడు. ముందైతే నేను మీతో చెప్పిన విషయాలేవి కైలాష్ కి చెప్పొద్దు. మన శత్రువులు మన మీద టేక కన్నీసుంచారు. ఈ నిజం బయటపడితే కైలాష్ ప్రమాదంలో పడతాడు. తన ప్రాణాలే కాదు మహీ లైఫ్ కూడా రిస్కులో పడుతుంది. అందుకే నేను చెప్పిందంతా మీరు మర్చిపోండి. మీకేమీ తెలియదన్నట్టే బిహేవ్ చేయండి. నేను చెప్పింది అర్థమైంది కదా అని నంది కళ్లల్లోకి సూటిగా చూస్తూ అడిగింది చాందిని. ఆమె మాటలకు సరే అన్నట్టు కళ్లతోనే సమాధానమిచ్చాడు నంది. ఈ విషయాలేవి నా సొంత చెల్లెలకు కూడా నేను చెప్పను. నేను నీకు మాటిస్తున్నాను అని నమ్మకంగా చెప్పాడు నంది. ఇక తను వచ్చిన పని అయిపోయిందన్నట్టు అక్కడి నుండి వెళ్లబోయేలోపు మళ్లీ ఏదో గుర్తొచ్చిన వాడిలా చాందిని ముందుకొచ్చి నిలబడ్డాడు. నిన్ను ఇంకో మాట అడగాలి, మరోలా అనుకో కదా అని మొహమాటంగా అడిగాడు నంది. అతని మాటలకు చిన్నగా నవ్వుతూ, మీ మనసులో ఎలాంటి అనుమానం ఉన్నా నిర్మోహమాటంగా అడగండి అని భరోసా ఇస్తున్నట్టు చెప్పింది చాందిని. ఆమె నా ప్రశ్న అడగాలా వద్దా అన్నట్టు కాసేపు ఆలోచించి, మరేం లేదు, నువ్విక్కడికి ఎలా వచ్చావు, అంటే నా ఉద్దేశం ఏంటంటే కైలాష్ ఎక్కడుంటాడో నీకు ఎగ్జాక్ట్గా ఎలా తెలుసు, లేదా కైలాష్ గురించి నీకెవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, ఒకవేళ ఇచ్చుంటే వాళ్ళెవరు అని సూటిగా అడిగాడు నంది. అతను ఇలాంటి ప్రశ్న అడుగుతాడని ఊహించని చాందిని షాక్ అయింది. అతనికేం సమాధానం చెప్పాలో తెలియక కాసేపు మౌనంగా ఉండిపోయింది. ఆమె మౌనం చూసి, ఏం మాట్లాడవేంటి చాందిని, నేనేమైనా తప్పుగా అడిగానా, ఎందుకలా షాక్ అయ్యావు అని ప్రశ్నల వర్షం కురిపించాడు నంది. అది కాదు నంది, నేనిప్పుడే నీకేం చెప్పలేను. ఆ నిజాల్ని చెప్తే నీ ప్రాణాలు రిస్క్లో పడతాయి. కొన్ని రోజులు ఓపిక పడితే నిజాలన్నీ నీకే తెలుస్తాయి. ప్లీజ్ ఇప్పుడు మాత్రం నన్ను ఇలాంటి ప్రశ్నలు అడగవద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నట్టు చెప్పింది చాందిని. ఆమె మాటలు విని గట్టిగా నిట్టూర్చాడు నంది. అంటే దీని అర్థం నువ్వెవరివో ఆర్డర్స్ ఫాలో అవుతున్నావన్నమాట. పోనీలే, అదైనా తెలిసింది. నువ్వు చెప్పకూడదనుకుంటే నేను నిన్నేమీ ఫోర్స్ చేయను అని గంభీరంగా చెప్పాడు నంది. ఆ తర్వాత అతను అక్కడి నుండి వెళ్తూ వెళ్తూ డోర్ దగ్గర ఒక క్షణం ఆగి, నెక్స్ట్ టైం నువ్వెప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు నాకు చెప్పి వెళ్ళు, సిచ్యుయేషన్ నేను కంట్రోల్ చేస్తాను అని నవ్వుతూ చెప్పాడు నంది. అతని మాటలకు సరే అంటూ తల ఊపుతూ హాయిగా నవ్వేసింది చాందిని. కైలాష్ కి తెలియని చాందిని సీక్రెట్ నంది తెలుసుకున్నాడు. మరోవైపు కైలాష్ టైం ట్రావెలర్ తో కలిసి గతంలో ట్రావెల్ చేస్తూ స్వప్నలేఖ జీవితం గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. వాళ్ళిద్దరూ పూజారి ఇంట్లో ఉన్నారు. అక్కడ పూజారితో పాటు ఆ రోగిష్టి సన్యాసి కూడా ఉన్నాడు. ఏం జరగబోతుందో అని ఎదురు చూస్తూ నిల్చున్నాడు కైలాష్. కాని అతని మనసులో మాత్రం ఈరోజు ఏదైనా కొత్త విషయం తెలుసుకుంటాననే నమ్మకం లేదు. దాంతో అదే విషయాన్ని పక్కనే ఉన్న టైం ట్రావెలర్ని అడిగాడు. అసలింతకీ ఈ స్వప్నలేఖ గతం నుండి మనకేదైనా తెలుస్తుందంటావా, మన కథకు స్వప్నలేఖ కథకు ఏంటి సంబంధం అని అన్నాడు. అతని మాటలకు చిన్నగా నవ్వి, తినబోతూ రుచులెందుకు, ఇంకొద్దిసేపు ఆగితే నీకే తెలుస్తుంది అని చెప్పాడు టైం ట్రావెలర్. ఆ మాటలకి చిరాగ్గా మొహం పెట్టాడు కైలాష్. అంతలో కిచెన్లో ఏదో గొడవ జరుగుతున్నట్టు ఇద్దరికీ అర్థమైంది. ఇద్దరూ అటువైపు వెళ్లారు. కిచెన్లో స్వప్నలేఖ తన తండ్రితో వాదులాడుతోంది. ఏదో విషయం మీద గట్టిగా అరుస్తోంది. పూజారి కూడా చాలా కోపంగా ఉన్నాడు. నేనేదో సర్ది చెప్పి ఆ సన్యాసిని శాంతపరిచాను. ఊళ్ళో అందరికీ అంటుకుంటున్న ఆ మాయదారి వింత రోగంతో ఇతను కూడా బాధపడుతున్నాడు. ఇలాంటి రోగులకు సేవ చేస్తే కాస్త పుణ్యమైనా వస్తుంది. నా మాట విను తల్లి, ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో. ఆ సన్యాసికి సేవలు చేయి. అతనికి కడుపు నిండా తిండి పెట్టి పంపించు. ఆ పుణ్యం ఊరికే పోదు. ఏదో ఒకరోజు నీకు శ్రీరామరక్షగా ఉంటుంది. ఇప్పటికైనా నా మాట విను స్వప్న అని కాస్త ప్రేమగా మరి కాస్త కోపంగా చెప్పాడు పూజారి. అతని మాటలకు చిరాగ్గా మొహం పెట్టి, వాణ్ణి చూస్తుంటేనే కంపరం పుట్టుకొస్తుంది. అలాంటి అలగా జనానికి సేవలు చేయాలా, వాడి మొహం చూడాలంటేనే అసహ్యం పుడుతుంది, నా వల్ల కాదు నాన్న అని సూటిగా చెప్పింది స్వప్నలేఖ. ఆమె మాటలు విని పూజారికి కోపం కట్టలు తెంచుకుంది. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు నీకు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ అసహ్యంగానే కనిపిస్తారు. వారి మొహాల్లో కాదు, నీ మనసులో చెత్తుంది. ముందు దాన్ని బయటికి తీసిపారే. పవిత్రమైన మనసుతో ఆ సన్యాసికి సేవలు చేయి.
నేనేమీ నిన్ను బతిమలాడట్లేదు. ఒక తండ్రిగా నిన్ను అడుగుతున్నాను, నేను చెప్పినట్టు చేయి స్వప్న అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు పూజారి. అతను వెళ్తున్న వైపే కోపంగా చూస్తూ నిలుచుంది స్వప్న. ఈ రగారేదో పెద్ద మహాత్ముడు, లోకంలో ఉండే అలగ జనాల్ని తెచ్చి ఈ కొంప మీద పడేస్తాడు. ఓ దరిద్రుణ్ణి క్షమాపణలు అడగాల, ఈ స్వప్న గురించి ఏమనుకుంటున్నాడు అని పొగరుగా తనలో తాను అనుకుని వండిన ఆహార పదార్థాలను ఒక్కొక్కటిగా తీసుకొచ్చి ఆ సన్యాసి ముందు పెట్టింది. అప్పటి వరకు సన్యాసి పక్కనే కూర్చున్న పూజారి వాటిని సన్యాసికి వడ్డించమని చెప్పి నీళ్లు తేవడానికి బయటికి వెళ్లాడు. ప్లేట్ నిండా ఆహార పదార్థాలను వడ్డించిన స్వప్నలేఖ ఆ ప్లేటును సన్యాసి ముందుకు తోసి, ఇదిగో తిను, నీ జీవితంలో ఇలాంటివి ఎప్పుడూ తినలేదనుకుంటాను, సిగ్గు లేకుండా కడుపార తిను. నీలాంటి ముష్టడికి వడ్డిస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. అంత నత్తలరాత, తినే ముందు కనీసం చేతులు కడుక్కోవాలని కూడా తెలియని నీలాంటి వాడి దగ్గరకొస్తేనే లేనిపోని రోగాలంటుకుంటాయి అని మొహం నిండా అసహ్యం నింపుకుని చెప్పింది స్వప్నలేఖ. ఆమె మాటలు సన్యాసికి సూదుల్లా గుచ్చుకున్నాయి. అతని మొహం కోపంతో ఎర్రబడింది. మాటలు తిన్నగా రాని, లేదంటే అని కోపంగా ఏదో మాట్లాడబోతుండగా, ఆ లేదంటే ఏం చేస్తావు, నా తిండి తింటూ నన్నే బెదిరిస్తున్నావా? నీలాంటి సోమరపోతుల్ని చూసి భయపడతామనుకుంటున్నావేమో. మారు వేషాల్లో తిరుగుతూ నీ జబ్బు ఊరంతటికీ అంటిస్తున్నావు. నీలాంటి రోగిష్టివాడి దగ్గరకొచ్చినా పాపమే, నీకేమాత్రం సిగ్గున్నా ఇక్కడికి మళ్లీ వచ్చేవాడివి కాదు అని కోపంగా చెప్పింది స్వప్నలేఖ. ఆమె మాటలకు మరింత బాధపడ్డ సన్యాసి వెంటనే కోపంగా లేచి నిలబడి, చాలు ఇక ఆపు, అవమానం, ఘోర అవమానం, నన్ను రోగిష్టి అన్నావు, మురికి పట్టి ఉన్నానన్నావు, ఈ బూడిద ఈ మట్టి ఇవే ఒక సన్యాసికి అలంకారాలు, అది తెలుసుకోలేని వట్టి మూర్ఖురాలివి. నువ్వు గొప్ప అందగత్తెవని నీకు గర్వం కదూ, ఏ అందం చూసి నువ్వు గర్వపడుతున్నావో ఆ అందమే నీకు శాపమవుతుంది. ఒక సన్యాసి మనసు బాధ పెట్టావు, ఇకపై నీ అందం చూసి నువ్వే అసహ్యించుకుంటావు. ప్రతిరోజు పురుషుల చేతుల్లో నీ అందం నీ శరీరం నలిగిపోతుంది, ఊరు ఊరంతా నిన్ను అసహ్యించుకుంటుంది. చచ్చాక కూడా నువ్వొక ప్రేతాత్మలా అశాంతితో ఇక్కడే సంచరిస్తావు, ఇదే నా శాపం అని కొన్ని నీళ్లు తీసుకుని స్వప్నలేఖపై చల్లుతూ కోపంగా శపించాడు సన్యాసి. ఇప్పుడు స్వప్నలేఖ ఏమంటుంది? కైలాష్ కి కావలసిన కథ దొరికినట్టేనా? ఎపిసోడ్ 151 తారక జలం రహస్యం. సన్యాసిని చూసి అసహ్యించుకున్న స్వప్నలేఖ అతన్ని బాగా తిడుతుంది. దాంతో కోపం తెచ్చుకున్న సన్యాసి, ఏ అందం చూసుకుని మురిసిపోతున్నావో, ఆ అందాన్ని రోజూ ఒక మగాడు అనుభవిస్తాడని, ఆ తర్వాత చర్మం పొట్టులా రాలి అందవిహీనంగా మారిపోతావని అంటూ స్వప్నలేఖ మీద నీళ్లు చల్లుతాడు. ఆ మాటలు వెనకనే స్వప్నలేఖ భయపడిపోయింది. తన తప్పు తెలుసుకుని అతని కాళ్ల మీద పడింది. నన్ను క్షమించండి స్వామి, మిమ్మల్ని పగటి వేషగాడనుకుని మీతో తప్పుగా ప్రవర్తించాను, మీకు కోపం తెప్పించాను, దయచేసి నన్ను క్షమించండి. మీరెలా శపిస్తారని నేను అసలు ఊహించలేదు. నా బుద్ధి గడ్డి తిని మిమ్మల్ని నానా మాట్లన్నాను, దయతో నన్ను క్షమించండి. ఈ శాప విముక్తి కోసం మీరేం చేయమన్నా చేస్తాను అని కన్నీళ్లు పెట్టుకుంటూ వేడుకుంది స్వప్నలేఖ. ఆమె మాటలు పట్టించుకోకుండా అక్కడి నుండి కోపంగా వెళ్లిపోయాడు సన్యాసి. అతను బయటికి రాగానే పూజారి ఎదురయ్యాడు. కడుపు నిండిందా స్వామి అని అడిగాడు పూజారి. కాని సన్యాసికి మరోలా అర్థమై అతన్ని కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఆ సన్యాసి వెనకే స్వప్నలేఖ పరిగెత్తుకుంటూ వచ్చింది. తన తండ్రిని చూసి ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది. ఆమె చెప్పింది విన్న పూజారికి బాధ కలిగింది. నీ పొగరుతో చాలా పెద్ద సమస్యల్లో పడ్డావు, ఇప్పుడేదో రకంగా సన్యాసిని వెతికి అతన్ని శాంతపరచాలి, అతని మెప్పు పొందాలి, అప్పుడే ఈ శాపం నుండి నీకు విముక్తి కలుగుతుంది, పద వెంటనే వెళ్ళతని వెతుకుదాం అని చెప్పి కొంచెం దూరం రాగానే ఒక చెట్టు కింద కూర్చుని ధ్యానం చేస్తున్నట్టు కళ్ళు మూసుకుని కనిపించాడు సన్యాసి. అతన్ని చూడగానే ఎంతో ఆశగా తన తండ్రితో కలిసి అతని దగ్గరికి వెళ్ళింది స్వప్నలేఖ. సన్యాసి డీప్ మెడిటేషన్లో ఉండడంతో వాళ్లను పట్టించుకోకుండా కళ్ళు మూసుకునే ఉన్నాడు. కాసేపటికి స్వప్నలేఖ ఏడుపు వినిపించి మెల్లగా కళ్ళు తెరిచి, నా శాపానికి తిరుగులేదు, పరిష్కారం అసలేదు, మీరిద్దరూ గంపెడంత ఆశతో ఇక్కడికొచ్చారని నాకు తెలుసు, కాని నా చేతిలో ఏమీ లేదు, వెళ్ళిపోండి అని చెప్పి మళ్లీ కళ్ళు మూసుకున్నాడు ఆ సన్యాసి. అతని మాటలు విని స్వప్నలేఖ పూజారి ఇద్దరూ బాధపడ్డారు. ఓ మహాత్మా, నా బిడ్డ తన తప్పు తెలుసుకుంది, తెలిసి తెలియని తనంతో అహంకారంతో నోటికొచ్చినట్టు మాట్లాడింది, అది దాని తప్పే, అందుకు తప్పకుండా శిక్ష అనుభవించాలి, కాని ఇలాంటి ఘోరమైన శాపాలకు దాన్ని బలి చెయ్యొద్దు, చిన్నపిల్ల చేసిన చిన్న తప్పుగా అనుకుని దయచేసి నా బిడ్డని క్షమించండి, పశ్చాత్తాపాన్ని మించిన శిక్ష మరొకటి లేదు అంటారు, నా బిడ్డ తన తప్పు తను తెలుసుకుంది,
మీ పాదసేవ చేసుకోవడానికి వచ్చింది. దయచేసి దాన్ని అనుగ్రహించండి స్వామి అని వినయంగా చేతులు జోడించి కన్నీళ్లతో అడిగాడు పూజారి. అతను అలా అడిగేసరికి మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు సన్యాసి. కాని ఈ శాప విముక్తి నా చేతుల్లో లేదు. రాయిగా మారిన అహల్యకు రాముడు తాకితేనే శాప విముక్తి కలిగినట్టు ఈ భూమి మీద రక్షకుడు జన్మించే రోజు వరకు నీ బిడ్డకు శాప విముక్తి కలగదు. అతనెక్కడ ఉన్నప్పుడు ఆమె ఆత్మ అతనితో సంబంధం ఏర్పరచుకోవడానికి ఒక మార్గాన్ని కనుక్కుంటుంది. ఆమె ఆత్మకు విముక్తి కలిగించడానికి అతను సహాయం చేస్తాడు. అతను ఆమె ఆత్మను విడిపించి తారక జలాన్ని ఆమెకు అందిస్తాడు. ఆ తర్వాత ఆమె మోక్షాన్ని పొందుకుంటుంది. అప్పటిదాకా ఆమె ఈ శాపాన్ని అనుభవించక తప్పదు అని తను చెప్పాల్సింది చెప్పి మళ్లీ ధ్యానంలోకి వెళ్లిపోయాడు సన్యాసి. అంతలో అకస్మాత్తుగా స్వప్నలేఖ ముఖం కాంతి విహీనంగా మారిపోయింది. ఆమె పాదాల కింద చర్మం పొక్కులు పొక్కులుగా రాలిపోయింది. ఇదంతా శాప ఫలితమే అని అర్థం చేసుకున్న స్వప్నలేఖ అక్కడి నుండి పరిగెత్తుకుంటూ తన ఇంటికి వెళ్లి దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె వెనకే మెల్లగా నడుచుకుంటూ పూజారి కూడా ఇంటికి చేరుకున్నాడు. మోకాళ్ల మీద తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న స్వప్నలేఖను చూసి, ఏం బాధపడకు తల్లి, జరగాల్సింది జరగక మానదు. మన చేతుల్లో ఏదీ లేనప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. ఏడవుకమ్మా అని తలమీద చెయ్యి వేసి ప్రేమగా చెప్పాడు పూజారి. అంతా నా చేతులారా నేనే చేసుకున్నాను నానా. గర్వపడొద్దని పొగరుగా మాట్లాడొద్దని నువ్వెన్నోసార్లు చెప్పావు. కాని నేనెప్పుడూ నీ మాటలు వెళ్లేదు. అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాను. నా చేజేతుల నా జీవితాన్ని నేనే నాశనం చేసుకున్నాను అని ఏడుస్తూ చెప్పింది స్వప్నలేఖ. ఇదంతా చూస్తున్న కైలాష్ షాక్ అయ్యాడు. అతనేదో చెప్పబోయేలోపు టైం ట్రావెలర్ అతని భుజం మీద చెయ్యి వేసి మరో చేత్తో చిటిక వేశాడు. అంతే, వాళ్ళిద్దరూ మళ్లీ ప్రస్తుతంలోని త్రిశూలపురానికి చేరుకున్నారు. గతం నుండి ప్రస్తుతానికి తిరిగొచ్చిన కైలాష్ మనసులో అనేక ఆలోచనలు తిరుగుతున్నాయి. అది గమనించిన టైం ట్రావెలర్, ఇప్పుడు చెప్పు కైలాష్, నీ మనసులో ఎన్నో ప్రశ్నలున్నాయని నాకు తెలుసు. అయితే ముందు ఈ కథ నుండి నువ్వేం తెలుసుకున్నావో నాకు చెప్పు. అంతేకాకుండా ఇది నీకు ఎలా రిలేట్ అయిందో కూడా చెప్పు అని సూటిగా అడిగాడు. నాకు అర్థమైంది ఏంటంటే, చిత్రలేఖను కంట్రోల్ చేస్తున్న ఆ ఆత్మ నిజానికి స్వప్నలేఖ ఆత్మ కదా అని షాక్ అవుతూ అన్నాడు కైలాష్. అతని మాటలకు టైం ట్రావెలర్ అతని భుజం మీద చేతులు వేసి సన్యాసి తారక జలం గురించి కూడా చెప్పాడు. అది మర్చిపోయినట్టున్నావు అని అడిగాడు. అవును, ఆ సన్యాసి తారక జలం గురించి చెప్పాడు. ఆ రోజు మహీ నాకిచ్చిన కీ ఉపయోగించి ఆ పెట్టెను తెరిచి తారక జలాన్ని బయటికి తీశాను. అప్పుడు నాకు మూడు ఆత్మలు కనిపించాయి. ఒకటి చిత్రలేఖ, మరొకటి మధుమిత, ఇంకా ఒక నల్లటి నీడ కనిపించింది. వాళ్ళందరూ తారక జలం కోసం అడిగారు. నేను రక్షకుణ్ణి అని అరవగానే వాళ్లు మాయమయ్యారు. అంటే దీనర్థం వాళ్ళకి శాప విముక్తి కావాలంటే తారక జలం అవసరమన్నమాట అని చెప్పాడు కైలాష్. తారక జలం మాత్రమే కాదు, ఆ రోజు గతంలో నువ్వు చెట్టు కింద పాతిపెట్టావు గుర్తుందా? ఎప్పటికీ ఎండిపోని చెట్టు కింద ఆత్మలను పాతిపెట్టావు. ఆ ఆత్మలలాగే ఇప్పుడు నీకు కనిపిస్తున్న ఆత్మలకు కూడా తారక జలం కావాలి. లేదంటే ఆ ఆత్మలని నువ్వు విడుదల చేయగానే వాటిని అమర్నాథ్ బంధిస్తాడు. అంటే అమర్నాథ్కి ఆ ఆత్మలని దొరకనివ్వకూడదు అని చెప్పాడు టైం ట్రావెలర్. కాసేపు మౌనంగా ఆలోచించిన కైలాష్ సడన్ గా ఏదో గుర్తుకొచ్చిన వాళ్ళ, నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు సరే, ఇంతకీ ఆ స్వప్నలేఖ ఏమైంది అని క్యూరియస్ గా అడిగాడు. అతని మాటలకు బాధతో తలదించుకున్నాడు టైం ట్రావెలర్. ఆ సన్యాసి శాపం స్వప్నలేఖను చిత్రవధ చేసింది. రోజులు గడిచే కొద్దీ ఆమె కొద్ది కొద్దిగా వికృతంగా మారిపోయింది. తన మొహం ఎవ్వరికీ కనిపించకుండా ముసుగు వేసుకుంది. మరోవైపు ఆ వింత రోగం పాలై గ్రామస్తులు ఒక్కొక్కరిగా చనిపోయారు. కొంతమంది వ్యక్తులొచ్చి స్వప్నలేఖను తమతో పాటు తీసుకెళ్లారు. ఆమెను చిత్రహింసలకు గురిచేసి ఆమె జీవితాన్ని నరకం చేశారు. ఎవరైనా వచ్చి తనను కాపాడుతారేమోనని కొండంత ఆశతో కొంతకాలం బతికింది. ఇక చిత్రహింసలు భరించలేక తనను తాను కాల్చుకుని చచ్చిపోయింది అని జరిగిన కథను చెప్పాడు టైం ట్రావెలర్. అదంతా విన్న కైలాష్కి కూడా మనసంతా బాధగా అనిపించింది. మొదట్లో ఆమె పొగరు స్వార్థం చూసి ఆమె గురించి తప్పుగా అనుకున్నాను, ఇలాంటిదేదో జరగాలని కోరుకున్నాను. కాని ఆ శాపం కారణంగా ఆమె ఇన్ని బాధలను అనుభవించి ఈ భూమి మీద ప్రత్యక్ష నరకాన్ని చూశాక ఎందుకో ఆమె పట్ల జాలిగా ఉంది. ఇది కరెక్ట్ కాదనిపిస్తోంది. చిత్రలేఖను తను కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇప్పటికీ తనకి విముక్తి కలగలేదు కదా అని అన్నాడు కైలాష్. ఆ మాటలు వినగానే చెరువుగట్టునే కూర్చున్న టైం ట్రావెలర్, ఒక మాట చెప్పు కైలాష్, ఎన్నో ఏళ్లుగా ఎంతో మంది స్త్రీలను హింసిస్తూ ఉన్నారు. కాని వారిలో కొంతమంది మాత్రమే తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. ఏ తప్పు చేయని చిత్రలేఖను ఊరందరి భార్యగా ఎలా చేశారో గుర్తుంది కదా. స్వప్నలేఖ శరీరం, ఆమె ఆత్మ రెండూ శాపానికి గురయ్యాయి.
ఆమె శరీరం వీడినప్పటికీ ఆ సన్యాసి శాపం వల్ల ఆమె ఆత్మను కూడా ఆ శాపం వదిలిపెట్టలేదు. ఆమెకు ఇష్టం లేకపోయినా మగవాళ్లతో గడపవలసొచ్చింది. జీవితాంతం అవమానాన్ని అనుభవించింది. ఇప్పటికీ కూడా విముక్తి కోసం వెతుక్కుంటూ తిరుగుతూ ఉంది అని చెప్పాడు టైం ట్రావెలర్. అతని మాటలు విని మెల్లగా నిట్టూర్చాడు కైలాష్. అంటే దీనర్థం కేవలం చిత్రలేఖ మాత్రమే కాదు, ఎన్నో ఆత్మలు విముక్తిని కోరుకుంటున్నాయి. వారికి విముక్తిని ప్రసాదించడం నా చేతిలో ఉంది. కానీ నేను వాటిని విముక్తి చేయగానే అమర్నాథ్ వాటిని మళ్లీ బంధించి తన బానిసలని చేసుకోవాలనుకుంటున్నాడు. అది ఎప్పటికీ జరగనివ్వను అని స్థిరంగా చెప్పాడు కైలాష్. నాకు తెలుసు కైలాష్, నువ్వెప్పటికీ అలాంటి పని చేయవని. నువ్వు తెలుసుకోవాలనుకున్నదంతా తెలుసుకున్నావని అనుకుంటున్నాను. ఈ కథ ఇక గడిచిపోయింది. నువ్వు ముందుకెళ్లే కొద్దీ నీతో కనెక్ట్ అయ్యేవాళ్లు చాలామంది ఉన్నారు. నువ్వేం అడగాలనుకున్నా నన్ను నిర్భయంగా అడగొచ్చు అని నవ్వుతూ చెప్పాడు టైం ట్రావెలర్. అతను అలా అడగ్గానే, నేను అడగాల్సింది ఇంకేమీ లేదు, కానీ ఒక్కటి మాత్రం నా మనసులో అలా ఉండిపోయింది. ఈ స్వప్నలేఖను భైరవి అని ఎందుకు అందరూ పిలుస్తారు అని అడిగాడు కైలాష్. అతని ప్రశ్నకు చిన్నగా నవ్వాడు టైం ట్రావెలర్. అదంతా ఊరి జనాల మాటల్లోంచి వచ్చింది. స్వప్నలేఖ ఎప్పుడైతే ఊళ్ళోని జనాల ప్రాణాలను తీసిందో అప్పుడు ఆమెకు ఒక్కొక్కరు ఒక్కోలా పేరు పెట్టారు. ఈ ఊర్లోని ఆడవాళ్ళెవరైనా ఆత్మహత్య చేసుకుని చనిపోతే వాళ్లే దెయ్యంలా మారి అందర్నీ చంపేస్తున్నారని అన్నారు. అలా ఒకసారి భైరవి అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అలా ఆ పేరే ఉండిపోయింది. కాలభైరవ గుడి ఈ ఊళ్ళో ఉండటం వల్ల కూడా ఆ పేరే ఇప్పటికీ ఉండిపోయింది అని చెప్పాడు. అంటే కాలం మారింది కాబట్టి స్వప్నలేఖ అనే పేరును మర్చిపోయి వాళ్లే కొత్త పేరును సృష్టించుకున్నారన్నమాట అని అడిగాడు కైలాష్. అవునన్నట్టు తలూపాడు టైం ట్రావెలర్. ఇలా స్వప్నలేఖ గురించి కైలాష్ తెలుసుకుంటూ ఉండగా మరోవైపు నందితో పాటు మహికి కూడా అపర్ణ తమపై దాడి చేసినప్పుడు చాందిని గురించి తెలిసింది. ఆమెకు సహాయంగా తమని తాము ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు. సాయంత్రం అయింది. మహి ఏదో టెన్షన్ పడుతూ కంగారుగా తన రూంలో అటు ఇటు తిరుగుతోంది. ఏదో పనిమీద అటువైపుగా వచ్చిన చాందిని మహిని చూసి, ఏమైంది మహి, ఆర్ యూ ఆల్రైట్, నువ్వేదో టెన్షన్లో ఉన్నట్టు కనిపిస్తున్నావు అని ఆతృతగా అడిగింది. ఆమె ప్రశ్నకు మహి ఎలాంటి స్పందన లేకుండా చూస్తూ నిలిచింది. ఇప్పుడు మన ఫ్రెండ్స్ కదా, నీ మనసులో ఏముందో నాతో ఓపెన్ గా చెప్పొచ్చు కదా మహి. నేను నీకేమైనా హెల్ప్ చేయగలనేమో చూస్తాను అని మహిని ఓదార్చే ప్రయత్నం చేసింది చాందిని. కానీ ఆమె చాందినికి దూరంగా జరిగి తన బెడ్ మీదకి వెళ్లి కూర్చొని కిటికీలోంచి బయటికి చూస్తూ ఉంది. ఆమె ఎందుకలా ప్రవర్తిస్తుందో తెలియక అయోమయంగా చూస్తూ ఉండిపోయింది చాందిని. కాసేపటికి చాందిని వైపు బాధగా చూస్తూ, నీకు చెప్పినా అర్థం కాదులే చాందిని అని దిగులుగా చెప్పింది మహి. ఆమె మాటలకు కొద్దిగా నవ్వింది చాందిని. అవునవును, లవ్ బర్డ్స్ కష్టాలు నాకెలా తెలుస్తాయి, నేనెవరితోనూ ప్రేమలో పడలేదు కదా అని నవ్వుతూ చెప్పింది. అలా అనగానే ఆమె వైపు ఆశ్చర్యంగా చూసింది మహి. అది అర్థం చేసుకున్న చాందిని, నేను చెప్పింది నిజమే కదా, నువ్వు కైలాష్ గురించి ఆలోచిస్తున్నావు కదా అని అడిగింది. కైలాష్ పేరు వినగానే మహికి ఏడుపు తన్నుకొచ్చింది. అనుకోకుండానే ఆమె కళ్ల వెంట నీళ్లు కారే. నేను తన గురించి ఎంత టెన్షన్ పడుతున్నానో నీకు తెలియదు చాందిని, కానీ తనకి మాత్రం నేనంటే అస్సలు పట్టింపు లేదు. తనెక్కడున్నాడో ఎలా ఉన్నాడో నాకేం తెలియదు. తనకి ఫోన్ చేస్తున్నా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు, కనీసం నా గురించి అయినా ఆలోచించాలి కదా, నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకోలేకపోతున్నాడు అని ఏడుస్తూ చెప్పింది మహి. ఆమె ఫీలింగ్స్ అర్థం చేసుకున్న చాందిని మహి భుజం మీద చెయ్యి వేసి, అబ్బా మహి, నువ్వు కైలాష్ గురించి టెన్షన్ పడకు, తనేమీ చిన్నపిల్లాడు కాదు, ఏదో అర్జెంటు పనుండుంటుంది, అందుకే చెప్పా పెట్టకుండా వెళ్లిపోయాడు. నువ్విలా ఏడ్చి బాధపడి నీ ఆరోగ్యం చెడగొట్టుకుంటే తను కూడా బాధపడతాడు, తను తొందరగానే తిరిగొస్తాళ్లే, ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా హాయిగా నవ్వుతూ ఉండు అని హుషారుగా చెప్పింది చాందిని. సరే అంటూ కన్నీళ్లు తుడుచుకుని తలూపింది మహి. ఇక తర్వాత అక్కడి నుండి నందిని చూడ్డానికి అతని గదిలోకి వెళ్లింది చాందిని. సడన్ గా ఆమె తన గదిలోకి రావడం చూసి చిందరవందరగా ఉన్న తన డెస్క్ ని వెంటనే సర్దుకున్నాడు నంది. ఏమైంది చాందిని, నాతో ఏదైనా పనుందా అని నవ్వుతూ అడిగాడు. చెప్పాలా వద్దా అన్నట్టు కాసేపు ఆలోచించిన చాందిని, అవును నంది, కానీ నేనడగబోయేది కొంచెం కష్టంగా ఉంటుంది, అది మరెక్కడ దొరకదు, నువ్వే నాకు లాస్ట్ హోప్, అందుకే నిన్నడగడానికొచ్చాను అని మొహమాటంగా చెప్పింది. చాందిని అడగబోయేదేమిటి, ఆత్మలకు విముక్తి ఎలా దొరుకుతుంది.